స్వతంత్ర భారతంలో అంటరానితనమా అంటచబిలిటీ ఎంత మూర్ఖత్వం ఎంత ధైర్యం ఎవరెవరికి ఈడిస్తారు ఏబిఎన్ టీవీ 5 ప్రైమ్ 9 99 ఛానల్స్ ని లైక్ చేయడానికి ట్రై చేయండి 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి ఏ మాట ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తా ఉన్నాడు ఇచ్చాడు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు అందుకోవడానికి సిద్ధం కండి గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు అందుకోవడానికి సిద్ధం కండి ఇప్పుడు వచ్చిందండి విజిల్ నువ్వు ఎరక్కొటే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు అందుకోవడానికి సిద్ధం కండి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు అందుకోవడానికి సిద్ధం కండి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు అందుకోవడానికి సిద్ధం కండి మా చంద్రన్న సూపర్ 6 లో చెప్పాడు మీకు 3 సిలిండర్లు బాగు ఇవ్వబోతున్నారు తెలుమా మీకు 3 సిలిండర్లు బాగు ఇవ్వబోతున్నారు 3 సిలిండర్లు బాగు ఇవ్వబోతున్నారు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఛానల్స్ ను గుడ్డలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతానంటూ బోర్గడ్డ అనిల్ కుమార్ హెచ్చరించారు. కోర్టు బయట వాహనంలో నుంచే పోలీసులు పక్కన ఉన్నప్పుడే ఆయన మీడియాపై చిందులు తొక్కారు. బాణిలోని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనను రౌడీ షీటర్ అన్న వారి సంగతి తేల్చేస్తానని జాతీయ ఎస్సీ కమిషన్ కు వెళ్తానని తానేంటో చూపిస్తానంటూ రెచ్చిపోయారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి రిమాండ్ లో ఉంటూ పాత కేసుల్లో ఒక్కో కోర్టుకు వెళ్లి వస్తూ రిమాండ్లు పొడిగిస్తూ జరుగుతున్న బోర్గడ్డలో ఎలాంటి మార్పు లేదని పోలీసులు పక్కన ఉండగానే బెదిరింపులకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూడండి సార్, వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు. తమాషాలు చూస్తున్నాడు. అబ్బా రాజకీయ కక్ష మాత్రమే ఇలాంటి కొడుకులు సార్, రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మసానం ఇవేం పనిచేయవు సార్. కనిపిస్తే కాల్ చేయటం లేదని చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటే తీసుకెళ్ళటం. ఈ కొడుకులకి అదే రైట్ సార్, శిక్ష శిక్ష శిక్ష. పక్కండి, జాతీయ ఎస్సీ కమిషన్ లో నుంచో పెడతాను, నడి రోడ్డు గీడుస్తాను. ఎవరెవరికి ఈడిస్తారు సార్? నా వైఫ్ ప్రెగ్నెంట్ చెప్తే వాడు ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరీ నాలంటి వాడికి అప్పు చెప్పాలా? దేనికి? అర్థమైందిగా? గట్టిగా పోరాడుతాను జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా. ఏబిఎన్ టీవీ తప్పు చేశాను అన్న భయం అనేది ఉండాలి కదా, అది లేకపోతే ఎలా? లేకపోతే ఏమవుతుందంటే ఊరుకో బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు ఆయా పార్టీలు. ఊరుకోళ్ళు పుట్టుకొస్తారు. ఒక్కడుంటేనే ఇలా ఉందంటే రాష్ట్రం అంతా కూడా అటు జనసేన పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ మండిపోతా ఉన్నాయంటే ఊరుకోడు తయారైతే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఎవరికీ రక్షణ ఉండదు, ఇంట్లో ఆడవాళ్ళకి రక్షణ ఉండదు, ఇంట్లో
ఆడ బిడ్డలకి రక్షణ ఉండదు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే వన్. ఆడ బిడ్డలకు కూడా రక్షణ ఉండదు. అలాంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ని అరెస్ట్ చేసి పోలీసులు రాచమర్యాదలు చేస్తూ ఉన్నారు. కనీసం అతని నుంచి నిజాలు కూడా రాబట్టలేకపోతూ ఉన్నారు. పోలీసుల అలుసుని తీసుకొని పోలీసుల ఏ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ వ్యవహార శైలిని అలుసుగా తీసుకొని అనిల్ కుమార్ చుక్కలు చూపిస్తారు పోలీసులకి. ఒకరోజు ఒక సమాధానం, ఒకరోజు ఒక సమాధానం, ఇంకో రోజు ఒకటి అంటాడు. ఒకరోజేమో నేను జగన్మోహన్ రెడ్డి మనిషిని అంటాడు, ఇంకో రోజేమో జగన్మోహన్ రెడ్డి అసలు నాకు తెలియదు అంటాడు, ఇంకో రోజేమో జగన్ నేను సలహాదారుని అంటాడు. ఇలా చుక్కలు చూపిస్తూ ఉన్నారు. నిజాలు ఎందుకు బోరుగడ్డ అనిల్ కుమార్ నుంచి రాబట్టలేకపోతా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే మనోడు బిర్యానీ అడుగుతూ ఉన్నాడు, బిర్యానీ అడుగుతూ ఉన్నాడు. నిజం నమ్మండి. అది కావాలి, అది ఆల్రెడీ ఒకటి తింటుందిగా. నాకు మటన్ బిర్యానీ కావాలి, నాకు చికెన్ బిర్యానీ కావాలి అని అడుగుతూ ఉన్నాడు. పోలీసులు మైండ్ బ్లాక్ అయిపోయింది. 20 సుమోస్ కార్గోలు పడేద్దాం. మాట్లాడుతున్నాను కదా. లేదు లేదు, మేము ఏదైతే తింటా ఉన్నామో అదే నీకు పెడతాము, కుదరదని చెప్పేసి మెస్ నుంచి తెప్పించి భోజనం పెట్టించారట మనోడికి. మరి కూడా కాస్ట్లీ మెస్ నుంచి అయి ఉంటుంది. మరి బోరుగడ్డ అంటే మరి రాచమర్యాదలు చేయాలి కదా. లేదు నాది వరకు వచ్చేసింది ఆ రోజు ఆయన మీద ప్రేమ తట్ల. లేదు నాకు బిర్యానీ అయినా బెటర్, లేదంటే మా ఇంటికి పంపించండి, మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంటికి క్యారేజీ బిర్యానీ వండి పంపిస్తారు, అది తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను బాగా తింటాను అని చెప్పాడట. మీ దగ్గర డబ్బులు లేవా, మా ఇంటికి వెళ్ళండి, మా ఆవిడ ఇస్తుంది, మా ఇంటికి వెళ్ళండి, మమ్మ ఇస్తుంది అని కూడా పోలీసులతో వెటకారాలు జోకులు వేసాడట. సార్ ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. అంటే మమ్మ ఇస్తుందని కూడా పోలీసులతో వెటకారాలు జోకులు వేసాడట. ఇది నేను చెప్తుంది కాదు, పోలీసులే చెప్పారు కోర్టులో. సార్ దాటితే మొత్తం అడివే పాయింట్ బ్లాంక్ అని కాచి తుప్పల్లో పడుతుంపితే 10 రోజులు పడుతుంది శవం దొరకడానికి. నాకు రాళ్ళు మట్టిగడ్డలు ఉన్న అన్నం పెడతా ఉన్నారు, నాకు ఆరోగ్యం పాడైపోయింది, నాకు బిర్యానీ పెట్టించమని అడిగితే లేదా మా ఇంటి నుంచి తెప్పించమని చెప్తే తెప్పించలేదు అని జడ్జి గారు కూడా మంచిగానే సమాధానం ఇచ్చారు. బాబు మేం తినేది కూడా అదే నాయన, అదే నీకు పెట్టారు, నువ్వు ఇలా కస్టడీలో ఉన్నాడువి, నీకు బిర్యానీలు అవి వండి పెట్టరు ఆయన పోలీసులు అని చెప్పేసి అని జడ్జి గారు కూడా సీరియస్ ఫైర్ అయ్యారట. బోరాల్ అని అన్నాడు. అంత అవకాశం ఎందుకు ఇచ్చారు? పోలీసుల్ని బిర్యానీ అడిగి, జడ్జి గారిని బిర్యానీ అడిగి ఏం నడుస్తా ఉంది బిర్యానీ బోరుగడ్డ? నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఆ తర్వాత రాజమండ్రి పోలీస్ స్టేషన్ జైలుకి తరలిస్తే మళ్ళీ శ్రీకాకుళం పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఎందుకంటే అక్కడ శ్రీకాకుళంలో గార్లా పోలీస్ స్టేషన్ అనుకుంటే అక్కడ ఒక కేసు నమోదైంది. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్ సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చంపేస్తా అని బెదిరించినందుకు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినందుకు అక్కడ ఒక కేసు నమోదైతే ఏమనుకుంటారో నీ గురించి అప్పటి నుంచి చూస్తున్న ఎక్కువగా. మళ్ళా వచ్చి శ్రీకాకుళం పోలీసులు ఎత్తుకెళ్ళిపోయి అక్కడ జడ్జి ఎదుట హాజరుపరిచారు. అక్కడ కూడా ఇదే, నన్ను కుట్రపూరితంగా ఇరికించారు, నన్ను ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేస్తా. 10 నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి, ఏమైనా చేయండి. అంటే చేశా ఆ మీడియా ఈ మీడియా అని అక్కడ కూడా సేమ్ ఇవే డైలాగులు. అరే పోలీసుల సమక్షంలోనే బిర్యానీలు అడుగుతా జడ్జి భయం సార్, భయం. అప్పుడు నాయకుడికి భయం లేదు సార్, కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే మందు పక్షంలో బిర్యానీలు అడుగుతా పోలీసుల సమక్షంలోనే ఆ టీవీ 5 సంగతి తెలుస్తా. ఏం తెలుస్తావు నువ్వు? నీళ్లు చల్లి ఏమందంటే ఏం తెలుస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో కూడా చెప్పనా? అది పుట్టుకొచ్చిన ఛత్రపతి. అది నువ్వు తెలిసేది. ముందు ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలో అది చూసుకో. ఏపీ
అయ్యాకనైనా వివరణ రావాలి అంటుంటారు మన పెద్దలు. కానీ ఇంత జరిగిన బోరుగడ్డ అనిల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా సిగ్గు శరం లేకుండా ఎలుకతో ఒకను ఏడాది ఉతికినా దాని నలుపు పోనట్లు ఒక పక్క కేసుల్లో ఇరుక్కొని జైల్లో ఉంటూ తన మర్యాదకు చెప్తే అర్థం కాదా నీకు రౌడీ బుద్ధిని పోనిచ్చుకోలేదు. బోరుగడ్డ అనిల్ కుమార్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఛానల్స్ ను గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతానంటూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. చంపేస్తాను పిచ్చివాగుడు వాగేవంటే. తాజాగా శ్రీకాకుళంలో ఒక కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు హాజరుపరుస్తున్న క్రమంలో బోరుగడ్డ అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలా కనిపిస్తానరా నీకు, కిరి విక్రి అవుతున్నాడు. అయినా ఇంకా బోరుగడ్డ అనిల్ బుద్ధి మారలేదు. కుక్కతోక ఎప్పుడు వంకరే అన్న చందంగా ఇంకా అలానే ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇది ఏమనుకున్నాడు ఏంటండి బోరుగడ్డ గారు, నన్ను గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసింది అంటే ఇయే జస్ట్ ఏదో జైల్లో ఉన్నాను. అంతే కదా, అంటే ఇంతకుమించి ఇంకేం చేయలేదు అనమాట. అయితే ఓకే, ఇక నేను రెచ్చిపోవచ్చు, సెలరీ అయిపోతున్నా, సెలరీ అయిపోతున్నాడు. కానీ ఆడికి తెలియని వాస్తవం, ప్రజలకు తెలియని వాస్తవం ఏంటంటే బోరుగడ్డ మీద కేసు పెట్టింది గవర్నమెంట్ కాదు. చంద్రనాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో తిట్టినా ఆ కేసు కాదు. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపో, వాళ్ళు ఎవరో అభిమానులు పెట్టిన కేసు కాదు ఇది. అవి ఉన్నాయి, ఇంకా అవి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఒకరోజు అందరూ చేదు, ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హే మేరా దోస్త్. బోరుగడ్డ నువ్వు అప్పుడే కంగారు పడి ముందే కూసెత్తున్నావు. కోయిల పడతాం, భరిస్తాం, 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 అవసరమైతే తాట కూడా తీస్తాం. కోయిల అలాగే ముందే కూసిందట, అలా కూసేస్తున్నాడు మనోడు. ఏం కూసాడు చూడండి ఒకసారి. ఇది మొత్తం జ్యూస్ అంతా పిండేశారు మొత్తానికి. ఎస్సీ కమిషన్ ద్వారా సమాధానం చెప్తాను హైకోర్టు.